చేసింది సార్. నేను ఒక 8 ఎకరాలు కౌలీ చేస్తున్నాను సార్. అయితే అకాల వర్షాల వల్ల 3 ఎకరాలు కోసేది, ఇంకా 5 ఎకరాలు ధాన్యం గట్ల మీద మొలకలు వచ్చేసింది. ధాన్యం నాయ సార్ ఎకరా నుంచి 10 బత్తాల నుంచి 15 బత్తాల వరకు మొలకలు వచ్చేసింది సార్. ఎకరానికి ఇవాళ 40,000 పెట్టుబడి పెట్టింది సార్. 8 ఎకరాలు కౌలీ ఎకరాల వరకు కౌలీ చేస్తున్నాయి సార్. 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టాయి సార్. ధాన్యం చూస్తే మన అకాల వర్షాలకి మొలకలు వచ్చేసి శుభ్రం వచ్చేసింది సార్. ఎకరానికి 40,000 అవుతుందా? ఎకరానికి 40,000 పెట్టుబడి సార్. 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తెచ్చి పెట్టాం సార్. ఇన్నాళ్ళు ధాన్యం సౌకర్యాలు ఇచ్చి మరి జగన్ పరిపాలన వచ్చాక మామూలుగా ఎవరో ఏ ధాన్యం సౌకర్యం డబ్బులు ఇవ్వట్లేదు సార్. బయట మనం బెళ్ళాలు పుత్తులు తాళ్ళు తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టాం సార్. ఎకరానికి వచ్చి 40,000 పెట్టాం సార్. 8 ఎకరాలు కానీ ఏ అధికారి కూడా ఇప్పుడు వచ్చి రైతులకు ఎలా ఉందని మమ్మల్ని ఆదరించవలేదు సార్. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా నా గోడ అలపించారు సార్, కానీ ఆయన కూడా స్పందించారు సార్. అంతకుముందు కందులు దుర్గేశ్ గారు వచ్చారు, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నా ధాన్యం ఎలా తడిసిపోయింది, నాకు ఏదైనా చేస్తే పర్లేదు సార్, రాకపోతే ఏ మందు తాగుతుంది తప్ప మాకు గచ్చంతరం ఏలేదు సార్. నా మీద నాకు ఇద్దరు నా భార్య నా పిల్లలు అనాథలు అయిపోతారు సార్. నేను చావుతుంది తప్ప నేను ఏ పని చేయలేను సార్. మామూలుగా తాటర మీదకి ఎక్కేసింది.